మీ చంద్రశేఖర్ అనుమంటరా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం గానీ చూస్తున్నట్టే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ట్రావెల్ వీడియోస్ ఈ రోజు మనం వెళ్ళే ట్రిప్ ప్యాట్రా అండి ప్యాట్రా ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక ప్లేస్ అనమాట ఇది జోర్డన్ అనే ఒక కంట్రీలో ఉంటుంది అనమాట మన ఇండియా నుంచి కానీ లేకపోతే హైదరాబాద్ నుంచి కానీ జోర్డన్ వెళ్ళాలంటే సింపుల్ గా హైదరాబాద్ నుంచి షార్జా వెళ్ళి షార్జా నుంచి జోర్డన్ క్యాపిటల్ అమాన్ కి వెళ్ళచ్చు అనమాట అక్కడ నుంచి మనం క్యాబ్ ద్వారా గానీ లేదంటే బస్ ద్వారా గానీ ప్యాట్రాకి వెళ్ళచ్చు అనమాట ఓవరాల్ గా ట్రిప్ కాస్ట్ మనకి అరౌండ్ 50,000 నుంచి 60,000 లో అయిపోద్ది అండ్ మనం ప్రపంచ వింతల్లో ఒక వింతను కూడా చూసినట్టు ఉంటుంది అనమాట మీరు ఫ్లైట్ టికెట్స్ కాస్ట్ గాని చూసుకుంటే మనకి హైదరాబాద్ నుంచి అమన్ కి ఆల్మోస్ట్ 16,000 నుంచి 17,000 అనుకుంటున్నాం అన్నమాట ఆఫ్ సీజన్ లో మరి అంత బ్యూటిఫుల్ ప్లేస్ ప్యాట్రా ని చూసేద్దామా చలో లెట్స్ గో ఫైనల్లీ ఐ హావ్ కమ్ టు ది సిటీ ఆఫ్ ప్యాట్రా అండ్ ఐ యామ్ నెక్స్ట్ టు ద మోస్ట్ బ్యూటిఫుల్ ది సింబల్ ఆఫ్ ప్యాట్రా దిస్ ఇస్ ఫేమస్ ఫర్ ఇట్స్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ అండి దీని అరబిక్ లో అల్ ఖజమ్ అంటారు అల్ ఖజమ్ ఇస్ నథింగ్ బట్ ట్రెజరీ మనకు తెలుగులో ఖజానా అని కూడా అంటారు అనమాట బేసికలీ మనీ దాచుకునే ప్లేస్ అని కూడా అంటూ ఉంటారు అనమాట దీని నేమ్ ఎలా వచ్చింది అంటే ఇది నబటియన్ కింగ్డమ్ యొక్క క్యాపిటల్గా ఉన్నప్పుడు ఈ నబటియన్ ట్రైబ్ అనేవాళ్ళు దేశదిమ్మర్లు అండ్ పైరేట్స్ అనమాట వీళ్ళు దాచుకున్న డబ్బు మొత్తం ఈ బిల్డింగ్ల యొక్క సెకండ్ ఫ్లోర్లో దాచుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ మానిస్ట్రీ ఆఫ్ ప్యాట్రా అని చెప్పిన అంటారు పాపులర్గా దీన్ని ఆదిర్ అని కూడా అంటారు అంటారు అదిర్ ఈజ్ నథింగ్ బట్ మానిస్ట్రీ అనమాట దాని అరబిక్ మీనింగ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టోన్ కార్బ్డ్ ఆర్కిటెక్చర్స్ దీన్ని వచ్చేసి మిడ్ ఆఫ్ ఫస్ట్ సెంచరీలో కట్టారనమాట ఇది వచ్చేసి ఆడిస్ అనే ఒక గాడ్ యొక్క టెంపుల్ అనమాట ఆ తర్వాత దీన్ని ఏంటంటే బైజనైట్ పీపుల్ పీరియడ్లో ఏం జరిగిందంటే దీన్ని చర్చ్గా కూడా వాడారనమాట ఇది సెకండ్ మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇన్ ప్యాట్రా ఆఫ్టర్ అల్ ఖజమ్ ఈ ప్లేస్ ట్రెజర్ హంట్ మూవీ రిలేటెడ్ వాటికి చాలా ఫేమస్ లొకేషన్ అండి ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియానో జోన్స్ కానీ అరేబియన్ నైట్స్ కానీ మోర్టల్ కాంబాట్ కానీ మమ్మీ రిటర్న్స్ కానీ క్రిష్ 3 కానీ ఈ సినిమాలు అన్నింటిలో ఈ లొకేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది మనం ఫైనలీ హిల్ టాప్ మీదకి వచ్చేసామండి చూస్తున్నారు కదా ఎంత స్పెక్టాక్యులర్గా ఉంది వ్యూ అసలు మొత్తం 360 degrees పనోరమిక్ వ్యూ కానీ చూస్తూ ఉంటే నాకైతే చాలా ఐ ఫీస్టింగ్ అనిపిస్తుంది అనమాట సో చాలామంది ఇక్కడ నాకు చెప్పారు ఏంటంటే సన్సెట్ ఇక్కడ చాలా బాగుంటుంది సో మీరు ఇటు ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తున్నారు కాబట్టి సన్సెట్ వరకు ఉండి చూసిరండి అని చెప్పని చెప్పని అన్నారు సో అందుకే నేను సన్సెట్ కూడా మొత్తం చూసే వచ్చి ఐ విల్ గో బ్యాక్ అని చెప్పని చెప్పని అనుకున్నాను పెట్రా చాలా పెద్ద ప్లేస్ అండ్ వన్స్ సన్సెట్ వ్యూ చూసుకున్న తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ గేట్ మెయిన్ తిరిగి వెళ్ళాలంటే మనకి చాలా ఎగ్జాస్టింగ్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అంత టైం హాట్లో సన్న ఉన్నాం కాబట్టి సో ఐ సజెస్ట్ యూ టు టేక్ ఏ క్యామెల్ రైడ్ ఆల్మోస్ట్ 5-6 dinars ఉంటుంది అనమాట పెట్రా తర్వాత నా జర్నీ జోర్డన్లో వాదిరామ్ వాదిరామ్ అనేది ఒక విలేజ్ ఇట్స్ ఆల్మోస్ట్ 120 kilometers ఫ్రమ్ ప్యాట్రా అండ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 hours ఫ్రమ్ ప్యాట్రా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డెజర్ట్స్ ట్రావెల్ ఇఫ్ యూ లుక్ ఎట్ నేను వెళ్తున్న కార్లో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారు మొత్తం డెజర్ట్స్ మధ్యలోంచి వెళ్తూ ఉంటాను అనమాట చాలా ఎగ్జైటింగ్ ట్రావెల్ అనిపించింది నాకైతే మాత్రం వెళ్ళిన తర్వాత మనం వాదిరామ్లో ఫస్ట్ వెళ్ళే ప్లేస్ ఖజాలీ క్యానియన్ ఖజాలీ క్యానియన్ నబటియన్ పీపుల్ యాన్సిస్టర్స్ అందరూ ఇక్కడే ఎక్కువ నివసించే వాళ్ళని చెప్పని ఇక్కడ లోకల్స్ అంటూ ఉన్నారండి ఎందుకంటే ఈ ప్లేస్ చాలా సేఫ్గా ఉండేదంట వాళ్ళకి అండ్ ఇక్కడ వాటర్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉండేదంట సో చాలా పురాతన కాలం నుంచి నబటియన్ పీపుల్ ఇక్కడ స్టే చేసి ఎందుకంటే ఇక్కడ గోడల మీదంతా మనకి నబటియన్ స్కల్ప్చర్స్ కానీ వాళ్ళ లాంగ్వేజ్ కానీ లేకపోతే వాళ్ళు వేసిన బొమ్మలు కానీ ఇవన్నీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయన్నమాట మీరు క్యానియన్ లోపలికి వెళ్ళి కానీ చూస్తారంటే మీకు చాలా ఎక్కువ పూల్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట ఆ పూల్స్ ఒక వాటర్ స్ప్రింగ్స్ లాగా ఆ కొండల మధ్యలోంచి రావడం వస్తూ ఉంటాయన్నమాట అది చాలా బ్యూటిఫుల్ వ్యూగా ఉంటుంది అన్నమాట సో నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ వెరీ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఇయర్ ఎందుకంటే ఆ డెజర్ట్లో నుంచి నేను ఎక్కువ దూరం ప్రయాణించి రావడం వల్ల ఈ వాటర్ చూడడం నాకు ఐకి చాలా ప్లెజెంట్గా అనిపించింది మనం వాదిరామ్లో నెక్స్ట్ వెళ్ళే ప్లేసు అల్హామా కెనియన్ అల్హామా కెనియన్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఎంటీ డెజర్ట్స్ అండ్ దెన్ రెడ్ మౌంటైన్స్ మనకి యూజువల్గా మౌంటైన్స్లో అయితే స్నో స్కేటింగ్ ఎలా అయితే చేస్తూ ఉంటారో ఇక్కడ అల్హామా కెనియన్లో డెజర్ట్ స్కేటింగ్ అనేది చాలా ఫేమస్ అనమాట సో టాప్ ఆఫ్ ది డెజర్ట్ నుంచి శాండ్ నుంచి జారుకుంటా వచ్చేసి కిందకు రావడం ఒక రకమైన స్పోర్ట్ లాగా ఇక్కడ ఆడుతూ ఉంటారనమాట సో డ్రైవర్స్ అందరూ మనని హిల్లో ఒక సైడ్ వదిలేసి దే విల్ ఆస్క్ యూ టు గో రౌండ్ ద హిల్ అండ్ దెన్ చెక్ హౌ ఇస్ ది హిల్ అండ్ దెన్ క్యానియన్ అండ్ ఆల్ ది స్టఫ్ అండ్ దెన్ దే విల్ వెయిట్ అట్ ది అదర్ సైడ్ ఆఫ్ ద హిల్ యూజువల్లీ నా జర్నీని ఉమ్ఫుట్ బ్రిడ్జ్తో ఎండ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది అనమాట జస్ట్ ఒక 1 minute ఈ బ్రిడ్జ్ని మనం ఎక్కేసేయచ్చు అనమాట పైన ఆ బ్రిడ్జ్ మధ్యలో స్పేస్ ఉంది కదా ఆ స్పెయిన్ టాప్కి వెళ్ళచ్చు అనమాట దీనిలో నుంచి సన్ కానీ మనం చూస్తుంటే సన్సెట్ వ్యూ అనేది చాలా బాగుంటుంది అనమాట సో వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెక్టాక్యులర్ వ్యూస్ ఆ డెజర్ట్లో అలా సన్సెట్ని చూస్తుంటే నాకైతే ఐ ఫీస్టింగ్ అనిపించింది చూశారు కదండి జోర్డన్ని చాలా బ్యూటిఫుల్ కంట్రీ అండ్ పీపుల్ ఆర్ వెరీ రియల్లీ ఫ్రెండ్లీ హియర్ అనమాట
అండ్ చాలా చీప్గా కూడా వచ్చేయచ్చు అనమాట. అండ్ యూ కెన్ సీ వన్ ఆఫ్ ద సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఖచ్చితంగా జోర్డాన్కి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.